ఎవరైతే తన పరలోకాన్ని బాగు చేసుకుంటారో వారి ఇహలోకాన్ని అల్లాహ్ సుబ్హానతల బాగు చేసేస్తారు. ఎవరైతే తన పరలోకాన్ని బాగు చేసుకుంటారో అల్లాహ్ సుబ్హానతల వారి ఇహలోకాన్ని బాగు చేసేస్తారు. అయితే సమస్య ఏంటి మనకు అంటే, మనకు ప్రాపంచిక వ్యామోహమే ఎక్కువ ఉంటుంది అన కదా. సంపాదించాలి, కూడబెట్టాలి, ఆస్తులు పోగు చేయాలి, ఇంకా కనీసం లేదంటే ఏ తరమైనా, ఇంకా కుదిరితే 2 తరాలైనా, ఇంకా మరీ కుదిరితే 10 తరాలైనా కూర్చుకునే అందరూ కూర్చుని తినేలా అనేది సంపాదించాలనే కోరిక అనేది ఉంటుంది అవును సార్. తేనా కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నా అంటే మనిషి కడుపు అనేది నిండదంట. తేనా మనిషి కడుపు నిండదు అంటే అతని ఆశకి అతని కోరికకి ఒక హద్దు అనేది ఉండదు. ఒకవేళ అతనికి ఒక లోయ నిండా బంగారం దొరికింది అనుకోండి, తేనా ఇంకో లోయ అంటే బాగుండు అంటాడు. తేనా 2 లోయల నిండా బంగారం దొరికింది అనుకోండి, అప్పుడేమంటాడు 3వ లోయ ఉంటే ఇంకా బాగుండు అంటాడు. ఇంకా దానికి అంతం అనేది లేదు, కాటి మట్టి తడప తప్ప కడుపుని ఏది నింపజాలదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవు. అంటే మరణం వచ్చేంత వరకు ఈ కోరిక అనేది ఇది తగులుతూనే ఉంటుంది సరేనా. కనుక ఎంతగానైతే మనం మన ప్రాపంచిక జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో సరే దానికన్నా ఎక్కువగా మనం మన పరలోకాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే సోదర, ఈరోజు ఉంది ఈ ప్రపంచం, రేపు ఉండదు అన కదా. ఈరోజు శ్వాస ఆడుతుంది, రేపు ఆగిపోతుంది. సరేనా, మనం ఎంత సంపాదించుకొని ఎంత కూడబెట్టుకుని ఏమవుతుంది, ఒక సమయంలో వీటన్నిటిని వదిలేసి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక మన దృష్టి దేని మీద ఉంటుంది, ప్రాపంచిక జీవితం దేని మీద ఉండాలి, పరలోకం మీద ఉండాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, బల్ సిరున హయాత దున్యా వల్ ఆఖిరతు ఖైరు వ అబ్కా. సరేనా, మీరు ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్నారు, ప్రాపంచిక జీవితానికే పెద్దపీట వేస్తున్నారు. అయితే అసలు శాశ్వతమైన జీవితం ఏది అంటే పరలోక జీవితము. చూస్తున్నారని శాశ్వతమైన జీవితం ఏంటి, పరలోక జీవితం అవునా కదా. ప్రాపంచిక జీవితం ఏంటి, సరే మనం బతుకుతున్నాం, మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలి ధర్మసమ్మతంగా, అంతా ఓకే. అల్లాహ్ సుబ్హానహు వతాలా మొత్తం దీన్ని వదిలేయండి, సన్యాసిగా మారిపోండి, బైరాగి అయిపోండి, అల్లాహ్ ఏమనడం లేదు. కానీ వలా తన్స రసీబక మిన దునియా, ప్రపంచంలో నీ అదృష్టం ఏదైతే ఉందో దానికోసం నువ్వు అన్వేషించు, కష్టపడు, శ్రమించు, సంపాదించు, ఖర్చు పెట్టు, అవన్నీ ఓకే. అయితే కానీ అవసరానికి మించిన యొక్క సంపద అనేది అనర్థాన్ని సృష్టిస్తుంది తప్ప దానివల్ల ఎటువంటి మేలు అనేది జరగదు. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. రెండో యొక్క విషయం ఏంటంటే, సరేనా, మనం ఇతరుల కోసం ఏం చేస్తామంటే మన పరలోకాన్ని పాడు చేసుకుంటాం. అంటే అందులో మన మేలు అనేది నిజంగా చెప్పాలంటే పెద్దగా ఏమీ ఉండదు. సరేనా, ఇతరుల కోసం మన పరలోకాన్ని పాడు చేస్తాం. కనుక ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లా గారిని ప్రశ్నించారు, అయ్యా ఏంది అయ్యా మీరు, ఆయన రాజు ఖలీఫా, ఆయన ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ 5వ ఖలీఫా. సరేనా, మీరు మీ సంతానానికి తర్వాత మీ వారసులకి ఏమిచ్చి వెళ్తున్నారు, మీరు ఏం తింటారు, ఏం చదువుకుంటారు, ఆడు ఉంటారు, ఎవడైనా ఇంటికి వస్తే ఏం పెడతారు, ఏనా ఏమి చేయకుండా మీరు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి నేను ఇచ్చాను, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి నేను ఇచ్చాను, ఇంకా మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో అలా నేను చేయాలంటే వాళ్ళని బాగు చేయడానికి నేను నా పరలోకాన్ని నాశనం చేసుకోవాలి. కనుక వారి కోసం నా పరలోకాన్ని నేను నాశనం చేసుకోలేను అని. అయితే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందండి, నా పరలోకం ఏమైనా పర్లేదు, నా వాళ్ళు బాగుపడిపోవాలి, నా పిల్లలు బాగుపడిపోవాలి అవునా కదా. మన దృష్టి దేని మీద ఉండాలి, పరలోకం మీద ఉండాలి. కనుక కొన్ని విషయాలు మనం తీసుకున్నట్లయితే, లీడర్ కోసం అనేది ప్రాణాలు ఇచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రాణాలు తీసేసే వారు కొందరు, ఇందులోనే నీకు ప్రయోజనం. చూస్తున్నారా, అంటే ఇతరుల కోసం తన యొక్క పరలోకం అతను ఏం చేసుకుంటున్నాడు, నాశనం చేసుకుంటున్నాడు. అదేవిధంగా తీసుకున్నట్లయితే కదా, మనకు ఒక పెద్ద హోదాలో ఉన్న అంతస్తులో ఉన్నామంటే ఏం చేస్తున్నారు, అర్హత కలిగిన వారిని తీసుకోవడం లే, బంధువు తెలిసినోడు పని చేస్తున్నాడని తీసుకుంటున్నాం. దాని నీకేంటి ప్రయోజనం, నష్టపోవడమే కదా. తను పరలోకం అలా సుమంత అడుగుతాడు కదా, ఇదా ఉస్సిదుల అమ్ముడు ఇలా గైరీ ఫంతదిరి ఉత్సాహ. సరేనా, ఒక అసమర్థకుడికి మనం ఒక విషయం ఇస్తున్నాము అంటే, ఒక పని అనేది అప్పగిస్తున్నామంటే అది ప్రళయ సంకేతం అన్నారు ప్రవక్త సలహా, అది మంచిది కాదు. కనుక ఇతరుల యొక్క బాగు కోసం మన పరలోకాన్ని మనం పాడు చేసుకోవాలి. ఇలా చాలా విషయాలు ఉన్నాయి, అయితే ముక్తసరిగా ఇవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సోదరా,
రేపు ప్రళయ దినాన ఏదైతే ప్రళయం అనేది వస్తుందో అప్పుడు ఏమవుతుంది, యౌమ యఫిర్రుల్ మరుఉ మిన్ అఖీ వ ఉమ్మిహి వ అబీ వ సాహిబతి వ బనీ. కానీ సొంత కొడుకు మన నుండి పారిపోతాడు, భార్య మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. సరేనా, తల్లిదండ్రులు కూడా మమ్మల్ని పట్టించుకోరు. సరేనా, అర్థమవుతుంది లేదా? ఎవ్వరు ఎవ్వరికి ఏ విధంగానూ పనికిరాదు. చివరికి మనిషి కోరిక ఎలా ఉంటుంది అంటే అందరి దగ్గర వెళ్తాడు కదా, ఏనా తనకు కావాల్సిన సత్కర్మలు కావాలి, ఇది ఏది అని అడుగుతాడు, ఎవ్వడు ఇవ్వడు. అప్పుడు ఆడికోపం వచ్చేస్తుంది. అప్పుడు ఏమంటా అంటే, నాకు సంబంధించిన సమస్త యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ సరేనా అందరినీ నువ్వు పరిహారంగా తీసుకొని వాళ్ళని నరకములు చేసే, నన్ను మాత్రం స్వర్గాన్ని పంపించే అంటాడు. మనిషి స్వార్థపరుడు సాధారణ. సరేనా, ఇహలోకంలోనే అతను మనకి ఏం చేయనప్పుడు పరలోకంలో ఏం చేస్తాడే, ఆడ ధనం గిన్నం లేదు కదా, సరేనా, పుణ్యాలు మాత్రమే ఉంటాయి. సరేనా, కనుక గమనించండి, ఎవరి కోసం మనం ఇంత కష్టపడుతున్నాం, ఎవరి కోసం ఇంత మనం తహతాలు ఆడుతున్నాము, రేపు వారే మనకు ఏ విధంగానూ పనికిరారు. కనుక మనం ఈ విషయమే కాస్త జాగ్రత్త అనేది వహించాలి. సరే, రెండో విషయం ఏంటంటే ప్రవచనా, ఇది చాలా చక్కటి మాట. అదేమిటంటే, నాకు అల్లాహకు గల సంబంధం ఒకటి ఉంది, నాకు ప్రజలకు గల సంబంధం ఒకటి ఉంది అన కదా. ప్రజా సంబంధాలు, ప్రభు సంబంధం, ప్రభు సంబంధాలు, ప్రజా సంబంధాలు. మనం ప్రభు సంబంధాలే బాగు చేసుకున్నాం అనుకోండి, అల్లాహ్ మన సంబంధాన్ని మనం బలపరుచుకొని మన సంబంధాన్ని బాగు చేసుకున్నట్లయితే ప్రజా సంబంధాన్ని అల్లాహే బాగు చేసేస్తాడు. విషయపడదా? మనం ఎవరి సంబంధాన్ని బాగు చేసుకోవాలి? మనతో మన ప్రభు సంబంధాన్ని, అల్లాహ్ సంబంధాన్ని మనం బాగు చేసుకున్నట్లయితే ప్రజలకు మనకున్న సంబంధాలని, మనకున్న సమస్యల్ని అన్నింటినీ ఎవరు చక్కబెట్టేస్తాడు? అల్లాహ్ సుబ్హానహు వతాలా చక్కబెట్టేస్తాడు. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త సలహా వారు అన్నారు, ఎవరైతే కదా అల్లాహ్ను రాజీపరిచి, కదా అల్లాహ్ను రాజీపరిచారు, అయితే ప్రజలను వారు రాజీపరచలేకపోయారు. అల్లాహ్ను రాజీపరచుకున్నారు, అయితే ప్రజలను వాళ్ళు రాజీపరచలేకపోయారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా తర్వాత ప్రజలు రాజీపరిచేలా చేసేస్తారు. చూస్తున్నారని విషయం అర్థం నేను చెప్తున్నాను. ఎవరైతే అల్లాహ్ను రాజీపరచుకున్నారు, అయితే ప్రజలను వాళ్ళు రాజీపరచలేకపోయారు. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేశారు, ఒక సమయం వస్తుంది ప్రజలు కూడా అతనితో రాజీ అయిపోతారు. మరికొందరు ఏం చేశారు, ప్రజల్ని రాజీపరచుకున్నారు కానీ అల్లాహ్ను రాజీపరచలేదు. ప్రజల్ని రాజీపరచుకున్నారు, అయితే అల్లాహ్ను రాజీపరచలేదు. ఏం జరుగుతుంది సోదరా, కొంతకాలానికి ప్రజలు కూడా అతనికి పట్టించుకోరు, ప్రభువు కూడా అతనికి పట్టించుకోరు. చూస్తున్నారు, మీరు ఎంత తినిపించండి, ఎంత చేయండి, ఏదైనా చేయండి, ఏదో చిన్న ఏదైనా జరిగింది అనుకోండి, అయిపోయి సమాధి కట్టేస్తారు. మీరు సత్కర్మలన్నింటికీ వాళ్ళు ఏం చేస్తారు, సమాధి గుర్తించారు. అసలు మన కర్మల్ని గుర్తించేవాడు ఎవరండి? కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే మన కర్మల్ని గుర్తిస్తారు, వేరే వారు కాదు. కనుక ప్రజల సంతృప్తి కోసం, వారిని సంతోషపెట్టడానికి, వారిని రాజీపరచడానికి అల్లాహ్ ఆగ్రహాన్ని మనం కొని తెచ్చుకోకూడదు, అల్లాహ్ ఆగ్రహాన్ని మనం కొని తెచ్చుకోకూడదు. కనుక ఇక్కడ కొన్ని విషయాలు మీ దగ్గర పెట్టే ప్రయత్నం నేను చేశాను. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ అండి. ఆ హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, బాగా గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక దాసుని ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు ఏం చేస్తాడండి అల్లాహ్ సుబ్హానహు వతాలా? జిబ్రీల్ అలైహి సలాంని పిలిపిస్తాడు. ఎవరిని? జిబ్రీల్ అలైహి సలాం పిలిపిస్తాడు. పిలిపించి, చూడు నేను నా ఈ దాసుని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా ప్రేమించు. శాసించే యొక్క అధికారం హక్కు ఎవరికి ఉందండి? మీకు నాకు మన బట్టి ప్రజలకు లేదు కదా, ఎవరికి ఉంది? అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే ఉంది. నాకు శాసిస్తున్నాడు అల్లాహ్. ఏమంటున్నాడు, నేను నా ఈ దాసుని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా ప్రేమించు. అలాగే దైవదూతల మధ్య వెళ్ళి ప్రకటన చేయి. అందరు దైవదూత ఆకాశవాసులు, వాళ్ళ మధ్యన వెళ్ళి ప్రకటన చేయి. ఏం ప్రకటన చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఫలానా దాసుని ప్రేమిస్తున్నాడు, మీరు కూడా ప్రేమించండి. ప్రకటన, ఆకాశాల ప్రకటన జరిగిపోతుంది. ఆకాశవాసులందరూ, సరేనా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అన్ని మేఘాలు, గీగాలు అన్నీ ప్రేమిస్తాయి. ఎవరిని? అల్లాహ్ ప్రేమించిన వ్యక్తి, అల్లాహ్ ప్రేమించి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రకటన అయిపోయిందా, సరే వెళ్ళండి భూమికి వెళ్ళండి, భూమిలో నిఖిల జగత్తులో వెళ్ళి మీరు ప్రకటన చేయండి, ఈ దాసు ఫలానా దాసు నేను ప్రేమిస్తున్నాను, సృష్టిలో అణువను ఇతన్ని ప్రేమించాలి. సుబ్హానహ్. ఎవరి వల్ల సాధ్యమండి ఇది? ఇలా ప్రకటన ఇట్లా చేయగలరా ఎవరైనా? కుదురుతుందా? మన దగ్గర ఉన్న పరికరాలు మనం ఉపయోగించుకున్న సరే సృష్టి సాంతాన్ని వినిపించగలమా మనం? కుదురుతుంది? మన వల్ల అవుతుందా? ప్రజల వల్ల అవుతుందా? ప్రభుత్వాల వల్ల అవుతుందా?
అయితే ఎవరి వల్ల అవుతుంది? ప్రభు వల్ల అవుతుంది. ఎవరైనా అల్లాహ్ సుబ్హానహు వతాలా. అప్పుడు సృష్టి మొత్తంలో జగత్తు శాంతం అనేది ప్రకటన చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ప్రకటన తర్వాత సృష్టిలోని అణు వణువు ఆ దాసుని ప్రేమించడం మొదలెట్టేసింది. సుబ్హాన ఆలోచించండి, సృష్టిలోని అణు వణువు ఆ దాసు దేని వల్ల వచ్చింది? ఇది అల్లాహ్ ప్రేమించడం వల్ల వచ్చింది. అల్లాహ్ రాజీ పడ్డం అని అల్లాహ్ రాజీ అయ్యాడు, సృష్టి మొత్తం రాజీ అయ్యాడు. అల్లాహ్ కోపం తెప్పిస్తే, అల్లాహ్ను మనం రాజీ పట్టుకోకపోతే ప్రపంచము రాజీ అవుతుంది మనం అనుకుంటాం. ఎక్కడ రాజీ అవుతుంది అయినా? కడుపును పుట్టిన వాళ్ళే రాజీ అవ్వడం లేదు. ప్రజలు ఎక్కడ రాజీ అవుతారు? అవునా కదా. కనుక మనం ప్రజా యొక్క ప్రసన్నత కోసం కాదు మనం ప్రాకులాడాల్సింది, ప్రభు ప్రసన్నతను కోరుతూ అనేది మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. కనుక ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి, అయితే దాన్ని పక్కన పెడతాం. ఇంకా చివరి విషయం, రెండు విషయాలు చెప్పేసాం కదా. మొట్టమొదటిది ఏంది? మనం పరలోకాన్ని బాగు చేసుకుంటే మన ఇహలోకాన్ని అల్లాహ్ సుబ్హానహు బాగు చేసేస్తాడు. మన పరలోకాన్ని మనం బాగు చేసుకుంటే ఇహలోకాన్ని ఎవరు బాగు చేసేస్తాడు? అల్లాహ్ బాగు. రెండవది ఏంటి? మనం మన ప్రభు అల్లాహ్ను రాజీపరచుకుంటే ప్రజలను రాజీపరిచే బాధ్యత అల్లాహ్ తీసుకుంటాడు. ప్రజలను రాజీపరిచే బాధ్యత అల్లాహ్, అంటే మన సంబంధం అల్లాహ్తో బలంగా ఉంటే ప్రజా సంబంధాన్ని ఆయనే బలపరిచేస్తాడు. ప్రజా సంబంధాన్ని ఆయనే బలపరిచేస్తారు. సరేనండి, ఇక మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్టయితే మూడో విషయం ఏంటంటే, అభిమాన సోదరులారా, మనం మన ఏకాంతాన్ని బాగు చేసుకుంటే, గుర్తుపెట్టుకోండి, మనం మన ఏకాంతాన్ని బాగు చేసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన బాహ్య ప్రపంచాన్ని కూడా బాగు చేసేస్తారు. చూస్తున్నారని, మనం మన ఏకాంతాన్ని బాగు చేసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన బాహ్య ప్రపంచాన్ని బాగు. ఏకాంతం అంటే ఏంటి? జన ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు వతాలా సారా తాగద్దు అన్నాడు. ఉదాహరణ అశ్లీల విషయాల జోలికి వెళ్ళకూడదు అన్నాడు. ఇలాంటి కొన్ని ఆదేశాలు ఉన్నాయి. బాహటం ఎవడు చేయటం చేస్తున్నాడు? ఎవడు చేయడం లేదు. సరే, బాహటం ఎవరైనా చేస్తున్నాడా? చేయడం లేదు. అయితే ఎప్పుడైతే అతను కాసింత ప్రైవసీ అనేది దొరుకుతుందో, ఏకాంతం అనేది దొరుకుతుందో, అప్పుడు సరాయి కూడా తాగేస్తున్నాడు, అశ్లీల విషయాలు కూడా పాల్పడుతున్నాడు, వ్యభిచారం కూడా చేసేస్తున్నాడు, అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుని అన్ని జరిగిపోతుంది. అవునా కదా. జూదం అంట, వ్యభిచారం అంట, పాచికల జోస్యం అంట, ఇవన్నీ ఎక్కడ? ఏకాంతం ఎవరికి తెలియకుండా చేసేసింది. చాలామంది ఫలానా మంత్రి దగ్గర వచ్చాడు, ఫలానా జాదుగారి దగ్గరికి వెళ్ళి వచ్చాడు అంటారు. తర్వాత అయితే వెళ్ళేటప్పుడు రహస్యంగా వెళ్ళేసి వస్తారు. కనుక గమనించాల్సిన విషయం, ప్రవక్త సలహా వారు అన్నారు, నువ్వు ఒక జాతి పెద్దని చూసి భయపెడతావు కదా, సిగ్గుపడతావు లేదా? ఒక జాతి పెద్దని చూసి నువ్వు పని చేయాలంటే, జాతి పెద్ద అతనికి గౌరవం ఉంది, ఒక స్థాయి ఉంది అంటే అతని ముందర ఏదైనా అవగతవగ పనులు చేయాలంటే సిగ్గుపడతావు, భయపడతావు కదా. కానీ దానికన్నా ఎక్కువ నువ్వు ఎవరికి భయపడాలి? అల్లాహ్కు భయపడాలి. సరే, జాతి పెద్ద అతను నీ ముందర వచ్చినప్పుడే నీకు నువ్వు చూస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా నువ్వు ఎక్కడున్నా నేను చూస్తాడు. తేడా ఉంది. పది మందితో ఉన్నా అల్లాహ్ సుబ్హానహు వతాలా చూస్తాడు, నువ్వు ఒంటరిగా ఉన్నా అల్లాహ్ సుబ్హానహు వతాలా నిన్ను గమనిస్తాడు. కనుక అభిమానంతులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట అంటే, వా ఉజ్లిఫతిల్ జన్నతు లిల్ ముత్తఖీన గైర బఈద్ హాదా మా తుఅదుర లికుల్లి అవ్వాబిన్ హఫీజ్ మన్ ఖషియర్ రహ్మాన బిల్ గైబ్ వజా బిల్ ఖల్బి ముని మన్ ఖషియర్ రహ్మాన బిల్ గైబ్. మామూలుగా అయితే అందరూ నమాజ్ చదువుతూనే కనపడతారు, ఇది బాహ్య ప్రపంచం. అందరూ దైవభీతి పట్ల, అందరూ ధర్మపరాయణులే. కానీ మామూలుగా చెప్తారు అందరూ ధర్మపరాయణులే అంటే వీళ్ళ దొంగతనం ఎలా జరిగింది? అందరూ ధర్మపరాయణులే, పుణ్యాత్మలే. కానీ మరి పాపం ఎవరు చేశారు అంటే, బాహ్యంగా వారు అలా ఉన్నారు, వేషధారణ అలా ఉంది, కానీ లోపల మాత్రం కానీ జంతువు అలానే ఉంది, మృగం అలానే ఉంది. కనుక సమయం దొరికినా మృగం ఏం చేస్తుంది? విజృంభిస్తుంది. చూస్తున్నారని, కనుక ఆ లోపలి మృగాన్ని కంట్రోల్ చేయాలి మనం, అది అవసరం. అంటే బయటికి అందరు గొప్పవాళ్ళు, ఎవడో ఏం చెడ్డోడండి. సరేనా, కనుక లోపలి మనిషి ఏదైతే ఉందో, మన లోపలి మనిషి, మన లోపలి మనసు ఏదైతే ఉందో ఇది బాగుపడాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమన్నాడండి, కద్ అఫ్లహ మన్ జక్కా, కద్ అఫ్లహ మన్ జక్కా, ఎవరైతే తన అంతరాత్మను శుద్ధి చేసుకున్నాడు, ఎవరైతే తన అంతరాత్మను పరిశుద్ధపరుచుకున్నాడు అతను ఏమవుతాడు? సఫలీకృతుడు అవుతాడు. కనుక అభిమాన సోదరులారా, ఇవి కొన్ని విషయాలు
ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుగురు వారికి అర్షనీడ దొరుకుతుంది అన్నారు. ఎవరికి? ఏడుగు అదృష్టవంతులకి అర్షనీడ దొరుకుతుంది. ఆ ఏడుగురులో నలుగురు ఎవరంటే బాహ్య ప్రపంచంలో బాగున్నోళ్ళు కాదు, ఏకాంతములు బాగున్నాడు. ఆ నలుగురిలో బాహ్య ప్రపంచంలో అయినా బాగున్నవాళ్ళు కాదు, నలుగురు ఎవరు? ఏకాంతంలో వారు బాగున్నవాళ్ళు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కానీ వషాబ్బున్ నషా ఫీ ఇబాదతిల్లాహ్, కానీ అల్లాహ్ ఆరాధనలో జీవితం గడిపిన యువకుడు అన్నారు. అల్లాహ్ ఆరాధనలో జీవితం గడిపిన నమాజులు అందరూ చదువుతున్నారు, అది కాదు, నేను రాత్రిపూట లేచి తహజ్జుద్ నమాజ్ చెయ్యాలి, నఫిల్ నమాజులు చెయ్యాలి. ఎవ్వడు చూడు, అక్కడ మొబైల్ చూడడం కాదు, ఏమలాడడం కాదు, నేను నమాజ్ చెయ్యాలి. ఎందుకు? ఏకాంతానికి సంబంధించింది. షాపున్ నషాఫ్ ఈ బాధతిల్లా, యువకుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నమాజులు చదువుతున్నాడు ఆయన, సరే మంచిది. రాత్రి ఎక్కడ గడుస్తుంది? అతన్ని రెండు మూడు గంటల వరకు ఏం చేస్తున్నాడు అని మనం తీసుకుంటే మొబైల్ సమయం గడుపుతున్నాడు అన్న, అవునా కదా? మరి అతను ఎక్కడ గడపాలి? అల్లాహ్ సమక్షంలో నిలబడాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి. కదా, నషా అఫీ బాధతిల్లా. అలాగే మరో యొక్క ముగ్గురు యొక్క వ్యక్తులు మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రజులు దాతు ఇమ్రాతు దాద మన్సబిన్ వజమ ఫఖాల ఇన్ని అఖాఫుల్లా, ఒక యువకుడు అతన్ని మహా అందగత్తే గొప్పింటి ఆవిడ, ధనికురాలు కూడా, ధనము ఉంది కదా, గొప్ప వంశము ఉంది, అలాగే వీటన్నిటికీ తోడు మహాద్భుతమైన అందం కూడా, అలాంటి అందగతే ఓ యువకుడిని ఉసిగొల్పింది ఏకాంతము చెడు చెయ్యమని. అయితే ఆ యువకుడు ఏమని? ఎవడు చూడటం చెడు చేయచ్చు, అయితే అవి కూడా నీ అహాఫుల్లా ఏమన్నాడని, నేను అల్లాహ్కు భయపడుతున్నాను. కనుక ఈరోజు ఇవన్నీ కవ్విస్తున్నాయి, ఇందులో కూడా ఉన్నారు సంపన్న స్త్రీలు, అవునా కదా, అందమైన స్త్రీలు ఇందులో కూడా ఇవన్నీ కవ్విస్తున్నాయా లేదా, లాగుతున్నాయా లేదా, మనసుని పడుతూ లాగేస్తుంటాయి, అవునా కదా, చూసేద్దామని చూసేస్తున్నాం. అంటే మనం మన యొక్క దృష్టిని కళ్ళని మనం కాపాడుకోలేకపోతున్నాం. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, రజులు దాతు ఇమ్రాతున్ జాత మన్సబిదో జమాలిన్ ఫఖాల ఇన్ని అఖాఫుల్లా, అల్లాహకు భయపడుతున్నాను. అలాగే రెండో వ్యక్తి ఏంటంటే, రజులు తసద్దక బి సదఖతిన్ ఫఅఖఫహ హత్తా లా తఅలము షిమాలు మా తున్ఫిఖు యమీన్. ఒక వ్యక్తి దానం చేశాడు, ఎంత దానం? గుప్త దానం. దానం అంటే ఏంటి? పంచి పంచేసి పంచులు వేసేసి దాన్ని మళ్ళీ పేపర్లో ప్రచారం చేసేవాడు. ఓకేనైనా, పంచి పంచేస్తాడు, నాలుగు పంచులు వేసేస్తాడు, మళ్ళీ ఎంత దాన్ని తీసుకెళ్ళి ఫోటో తీసుకొని పేపర్లో ప్రచారం చేసేస్తాడు. అయితే ఇదా గొప్ప? ఇది కాదు, నేను గుప్త దానం చెయ్యాలి. గుప్త దానాలు మనల్ని ఎక్కువగా కాపాడతాయి, అందులో చిత్తశుద్ధికి నిదర్శనం. కనుక అతను ఎలా దానం చేశాడు అంటే, దానికి ఒక ఉపమానం చెప్పు. అతని కుడి చేయి చేసిన దానం అతని ఎడమ చేయికే తెలియదు అంట. కుడి చేయి చేసిన దానం అతని ఎడమ చేయికే తెలియదు అంటే, పూర్వకాలంలోనే అని రాత్రి సమయంలో చీకటి ఉండేది, రాత్రి సమయంలో చీకటి ఉండేది. గుప్త దానాలు చేసేవారు అందరూ ఎప్పుడు చేసేవారండి? రాత్రి సమయంలో వెళ్ళి దానాలు చేసేవారు. కనుక ఈ చేయి కనబడదు, ఎదుటి వ్యక్తి ఎవడో కూడా తనకి తెలియదు. అలా వెళ్ళి దానాలు చేసేవారు. కనుక ఆ యొక్క దృశ్యాన్ని ఇక్కడ చిత్రీకరించడం అనేది జరిగింది. ఇక చివరి యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, సోదర రజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనా, రజులున్ జకరల్లాహ ఖాలియన్, అతను ఖాళీగా ఎవ్వడు లేదు, ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరు లేరు, ఒక్కడే ఉన్నాడు, ఎవరైనా చేయొచ్చు. అయితే ఆ సమయంలో అల్లాహ్ ఏదేదో గుర్తుకొస్తాయి, అల్లాహే గుర్తురాడు, అదే సమస్య మంది. ఒంటరిగా ఉంటా ఏకాంతంలో ఉన్నప్పుడు ఏవేవో గుర్తుకొస్తాయని అల్లాహే గుర్తుకున్నాడు. ఏకాంతంలో ఉన్నాడు, అల్లాహను గుర్తు చేసుకున్నాడు, తాను జీవితంలో చేసిన ఒక పొరపాటు కూడా అతనికి తన ఆ సమయంలో గుర్తుకొచ్చేసింది. అప్పటికప్పుడే కన్నీరు ముందే. కనుక ఈ నలుగురికి అల్లాహ్ సుబ్హానహు వతాలా రేపు ఎలాంటి నీడ దొరకని ఆక ప్రళదినాన తన అర్షు నీడను ప్రసాదిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కనుక సోదరులారా, అల్హమ్దులిల్లాహ్ మనం మూడు విషయాలే మాట్లాడుకున్నాం. దీని గురించి సాగత్యాలు చాలా సాగత్యాచార్యం అవసరం లేదు. అదే మూడు విషయాలు, ఆ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మొదటి మన పరలోకాన్ని మనం బాగు చేసుకుంటే మన ప్రాపంచిక జీవితం అల్లాహ్ బాగు చేసేస్తాడు.
అల్లాహ్ మన సంబంధాన్ని మనం బాగు చేసుకుంటే ప్రజా సంబంధాన్ని అల్లాహ్ బాగు చేసేస్తాడు. సరేనా? మన పరలోకాన్ని మనం బాగు చేసుకుంటే మన ప్రాపంచిక జీవితాన్ని అల్లా బాగు చేసేస్తాడు. అల్లాహ్ మన సంబంధాన్ని మనం బాగు చేసుకుంటే కానీ మనతో ప్రజలకున్న సంబంధాన్ని అల్లా బాగు చేసేస్తాడు. అలాగే మన ఏకాంతాన్ని మనం బాగు చేసుకుంటే మన బాహ్య ప్రపంచాన్ని అల్లా బాగు చేసేస్తాడు. అల్లాహ్ మాట సత్యమైనది. అల్లాహ్ మాట సత్యమైనది. ఇక మనం ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకుంటామా లేదా ఇందులో సత్యవాదులామా కాదా అనేది మనం రుజువు చేసుకోవాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మూడు విషయాలు, చక్కటి విషయాలు చదవాలా, మన జీవితాన్ని అద్భుతంగా మార్చే విషయాలు. కనుక ఈ విషయాన్ని ముడివేసి పెట్టుకొని పాటించే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత. 100% ఒకేసారి వచ్చేస్తుంది నియమం రాదు కదా, మార్పు ఒకేసారి వచ్చేది కదండి, కొంత కొంచెం కొంచెంగా వస్తుంది. కనుక ఇన్షాల్లా ప్రయత్నం మనం చేసినట్లయితే ఇన్షాల్లా ఒక మలుపు మన జీవితంలో వస్తుంది. ఆ మలుపు మన జీవితాన్నే ఇన్షాల్లా మహాద్భుతంగా మార్చేస్తుంది. కనుక జాక్ ములాఖరం ఇంతసేపు శ్రద్ధగా విన్నారు, సరేనా? మీ పాఠం ఇన్షాల్లా మనం తీసుకుందాం. అప్పుడు ఇక్కడ కరెక్ట్ మంది పేరు చదవాలి.